2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మకర రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మకర రాశి వారికి 2022 సంవత్సరం ఫిబ్రవరి నెల కొంతవరకు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో శనీశ్వరుని ప్రభావం మీపై ఎక్కువగా ఉండబోతుంది. ముఖ్యంగా మీరు ఏవైనా ప్రయాణాలు చేయాలి అనుకున్నా లేదా ఏదైనా కొత్త పనులను మొదలు పెట్టాలి అనుకున్నా కానీ వీలైనంత వరకు మీ పేరు మీద ఏ రోజు అనుకూలిస్తుందో చూసి మొదలు పెట్టడం మంచిదే తప్ప ఎలా అయితే అలా అవుతుంది అనుకుని పనులను మొదలు పెట్టడం కానీ లేదా ముఖ్యమైనటువంటి వ్యవహారాలను చేయడం కానీ అసలు మంచిది కాదు. ఇంకా మకర రాశి వారు ఈ 2022 ఫిబ్రవరి నెలలో విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు అయితే అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అయితే ఎక్కడా కూడా అబద్ధం అనేది చెప్పకండి. మకర రాశి వారిపైన ఈ ఫిబ్రవరి నెలలో శనీశ్వరుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి వ్యవహారం ప్రతి విషయంలో కూడా నిజాయితీగా ఉండాలి. అలాగే న్యాయబద్ధంగా ఆలోచించాలి. ఇతరులకు ఎలాంటి కష్టం రానియకుండా ఉండాలి. అలాగే ఇతరుల కష్టాన్ని దోచుకునే ప్రయత్నం అస్సలు చేయకూడదు. ఉచితంగా ఏది కూడా ఇతరుల దగ్గర నుంచి ఆశించే ప్రయత్నం చేయకండి. ఈ నెలలో శనీశ్వరుని ప్రభావం కారణంగా ఇంతకుముందు చెప్పినవన్నింటినీ కూడా ప్రతి పనిలో ప్రతి వ్యవహారంలో గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు విజయం సాధించగలుగుతారు. ఉద్యోగ పరంగా కూడా మీ స్థాయికి తగ్గట్టుగా వ్యవహారాలను చక్కబెట్టండి తప్ప మీ ఉద్యోగ బాధ్యతల పరంగా ఇతరులకు సహాయం చేస్తున్నాను అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా మీ ఇమేజ్ని దెబ్బతీస్తుంది. ఇప్పటి వరకు మీకున్నటువంటి మంచి పేరు చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే మకర రాశి వారు వారి ఉద్యోగ పరంగా ఏ బాధ్యతలు చేస్తున్నా సరే వారి స్థాయికి తగ్గట్టుగా చేయండి తప్ప అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకండి. అలాగే అనవసరంగా ఇతరులు ఏదో కష్టంలో ఉన్నారో సహాయం చేద్దాము అనుకుంటే మాత్రం అది మీ కష్టాలకే కారణమవుతుంది. అలాగే ఇతరుల ప్రభావం మీ మీద ఉండకుండా చూసుకోండి. ఇంకా అదనపు ఆదాయం లేదా కొత్తగా ఉద్యోగానికి మారాలి అనుకున్నా సరే మకర రాశి వారు అందుకు సంబంధించి ఈ నెలలో ప్రయత్నాలు చేయడం మంచిది. వ్యాపార రంగానికి చెందిన మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించాలి అనే ఆలోచన ఉన్నా లేదా వ్యాపారంలో ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి అనుకున్నా కానీ ఈ నెలలో చేసే ప్రయత్నాలు మీకు మంచి లాభాలను ఇస్తాయి. వ్యాపార పరంగా ఈ ఫిబ్రవరి నెలలో ఎలాంటి ఇబ్బందులు ఉండదు, ఎలాంటి అవకతవకలు ఉండవు. అయితే ఎవరి మీద కూడా అనవసరంగా కోప్పడే ప్రయత్నం చేయకండి. వ్యాపార పరంగా అది మంచిది కూడా కాదు. ఆర్థిక వ్యవహారాల పరంగా మకర రాశి వారికి ఈ 2022 సంవత్సరంలో ఆర్థిక పరంగా ఉన్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు. డబ్బుకు సంబంధించి ఇప్పటి వరకు మీకున్నటువంటి సమస్యల నుంచి కొంత ఉపశమనాన్ని పొందగలుగుతారు. డబ్బుకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే ప్రతి విషయంలో కూడా మీకు ఎప్పుడు అండగా ఉండే మీ తోబుట్టువులు కానీ లేదా మీ దగ్గరి బంధువులు కానీ ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఆర్థికంగా మీకు అండగా ఉంటారు. అలాగే ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకండి. అలాగే ఇంటి వాతావరణం, కుటుంబ వాతావరణం దెబ్బతినకుండా చూసుకోండి. చిన్న చిన్న విషయాలకు ఇంట్లో కలతలు గొడవలు రాకుండా జాగ్రత్త పడండి. ఇంకా మకర రాశి వారికి డబ్బుకు సంబంధించి ఈ 2022 సంవత్సరంలో చాలా వరకు పొదుపుగా ఉండాలి. చేతిలో ఉన్న డబ్బును సద్వినియోగం చేసుకోండి తప్ప అనవసరమైన ఖర్చులను చేయకండి. ఖర్చులను నియంత్రించుకోవాలి. అలాగే డబ్బు వృధా కాకుండా ఆదా చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ నెలలో మీరు డబ్బు ఆదా చేయగలిగితే మీకు అంతకు మించినటువంటి అదృష్టం కూడా దక్కుతుంది. అలాగే మీరు ఈ నెలలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టగలిగితే మంచి లాభాలను కూడా పొందగలుగుతారు. ప్రతి నెల కన్నా కూడా ఈ నెలలో ఆర్థికంగా మీరు లాభం పొందే అవకాశం కూడా ఎక్కువే. ఇంకా అంగారక, కేతుగ్రహ అలాగే శుక్రగ్రహ ప్రభావం కారణంగా ఈ 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మీ ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ ఆరోగ్యం విషయంలో అంటే పడినటువంటి ఆహారం తినకుండా ఉండండి. అలాగే మీరు చేసే పనిపైన మాత్రమే దృష్టి పెట్టండి తప్ప అనవసరమైన విషయాల గురించి ఆలోచించి ఎక్కువగా టెన్షన్ పడకండి. ఇంకా ఈ 2022 సంవత్సరంలో మకర రాశి విద్యార్థులకు చదువులో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మకర రాశి విద్యార్థులు అనుకున్నది సాధించగలుగుతారు. ఇంకా వారి భవిష్యత్తుకు సంబంధించి ఒక మంచి ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు కూడా. ఇంకా మకర రాశి వారు ఈ 2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో వ్యక్తికి మధ్య తేడాలను చూడకండి. ముఖ్యంగా శనీశ్వర ప్రభావం కారణంగా ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చేసి చూడకండి. ఎవరు నిజాయితీగా ఉన్నారో వారిని గౌరవించండి. ఎవరు అవినీతిగా ప్రవర్తిస్తారో వారు చేసేదానిని వారికి చెప్పండి. అలాగే ఈ నెలలో మీరు ఎవరి విషయంలో కూడా జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. అలాగే ఎవరి దగ్గర నుంచి కూడా ఏది ఉచితంగా ఆశించకండి.
ఇంకా ఈ 2022వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కర్కాటక మకర రాశి వారు ఆరోగ్యపరంగా రక్త సంబంధ సమస్యలను ఎదుర్కోవచ్చు. అలాగే శనివారం రోజున సూర్యాస్తమయం తర్వాత శనీశ్వరుడి ముందు నూనె దీపాన్ని వెలిగించండి. అంటే ఈ ఫిబ్రవరి నెలలో వచ్చేటువంటి శనివారాలలో సూర్యాస్తమయం దాటినాక శనీశ్వరుడి ముందు నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. అలాగే శనీశ్వరుడికి నల్ల నువ్వులు బెల్లంను నైవేద్యంగా పెట్టండి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.